నేటి సమాజంలో చిత్రపటాలు గల టీషర్ట్స్ మరియు దుస్తులను ధరించడము ఒక ట్రెండ్గా ఈరోజు మార్చుకున్నారు. అనగా మనము వేసుకునేటువంటి టీషర్ట్స్పై లేదా డ్రెస్లపై జంతువుల, పక్షుల, మానవుల యొక్క చిత్రపటాలు ఉండడాన్ని ఒక ట్రెండ్గా, ఒక ఫ్యాషన్గా నేడు భావిస్తున్నారు. మానవుల్లో ముఖ్యంగా మనము ఎవరినైతే అధికంగా ఇష్టపడుతున్నామో, అనగా హీరో హీరోయిన్స్ కానివ్వండి లేదా క్రీడాకారుణుల యొక్క ముఖ చిత్రపటాలు మన యొక్క డ్రెస్సులపై ఉండడాన్ని ఒక అదృష్టంగా ఈరోజు భావిస్తూ ఉంటారు, ఒక ఫ్యాషన్గా భావిస్తూ ఉంటారు. అయితే సోదర మహాశివులారా, మరి ఇలాంటి దుస్తులను మనం ధరించవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని మనం హదీసు ద్వారా చూసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలుపుతున్నారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3226. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, లా తద్ఖులుల్ మలాయిక బైతన్ ఫీహి సూరా. ఏ ఇంట్లోనైతే ప్రాణము గల చిత్రపటాలు ఉంటాయో అలాంటి ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు. అనగా మనం వేసుకునేటువంటి డ్రెస్సులపై లేదా మన ఇంటి గుమ్మాలపై వ్రేలాడేటువంటి పరదలపై లేదా మన ఇంటి గోడలపై ప్రాణం ఉన్నటువంటి వ్యక్తుల, జంతువుల, పక్షుల చిత్రపటాలు ఉన్నట్లయితే అలాంటి ఇంట్లో కారుణ్యం యొక్క దైవదూతలు ప్రవేశించరు. షేక్ ఉసైమీన్ రహ్మతుల్ అలైహి వారు ఈ విధంగా తెలుపుతున్నారు, లా యజూజు లిల్ ఇన్సాన్ అన్ యల్బస సియాబన్ ఫీహా సూరతు హైవాన్ ఔ ఇన్సాన్. మానవుని లేదా ఏదైనా జంతువు యొక్క రూపము గల చిత్రపటాలు లేదా అలాంటి డ్రెస్సులు, దుస్తులు ధరించడము కానీ లేదా మన ఇంట్లో వేలాడదీయడము కానీ ఏ వ్యక్తి గురించి కూడా సమంజసము కాదు. అయితే సోదర మహాశివులారా, మనము మన ఇంట్లో ఇంటి గోడలపై అలంకరణ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ప్రాణము లేనటువంటి సీనరీస్ను మనం ఉపయోగించవచ్చు. అనగా పర్వతాల లేదా సముద్రాల, వాటర్ఫాల్స్ లేదా ఉద్యానవనాల యొక్క ఫోటోస్ను మన గోడలపై అంటించుకోవచ్చు, వాటిని వ్రేలాడదీసుకోవచ్చు, అలాంటి సీనరీస్ను మనం ఉపయోగించుకోవచ్చు. కానీ మనం మన ఇంటి గోడలపై కానివ్వండి లేదా మనం వేసుకునేటువంటి దుస్తులపై ఒకవేళ ప్రాణము గల ఇలాంటి వస్తువులను మనం ఉపయోగించినట్లయితే అలాంటి సమయంలో మన ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి సోదర మహాశివులారా. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క హదీస్ను ఉల్లేఖిస్తున్నారు తిర్మీజీ గ్రంథం హదీస్ నెంబర్ 2806. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలుపుతున్నారు, ఒకసారి దైవదూత జిబ్రయీల్ నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ విధంగా అన్నారు, ఓ ప్రవక్త, నేను నిన్న మీ ఇంటికి రావాలి అని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మీ ఇంటి వద్దకు వచ్చానో మీ ఇంటి గోడలపై మగవారి యొక్క చిత్రపటాలు మరియు మీ ఇంటి గుమ్మంపై వ్రేలాడుతున్నటువంటి పరదాపై కొన్ని చిత్రపటాలు ఉన్నాయి. అంతేకాక మీ మంచం కింద ఒక కుక్క కూడా ఉంది. వీటిని చూసి నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. కాబట్టి ఓ ప్రవక్త, మీ ఇంటి గోడలపై ఉన్నటువంటి చిత్రపటాలను తొలగించేయండి, అలాగే మీ గుమ్మంపై వేలాడుతున్నటువంటి పరదాలను తీసివేసి వాటిని దుప్పట్లుగా లేదా దిండులుగా మార్చివేసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కను తరిమివేయండి అని దైవదూత జిబ్రయీల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిపారు. ఈ యొక్క హదీసు ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మన ఇంట్లో ఇలాంటి చిత్రపటాలు ఉన్నట్లయితే, మనం వేసుకునేటువంటి దుస్తులపై, డ్రెస్సులపై ఇలాంటి చిత్రపటాలు ఉన్నట్లయితే దైవదూత జిబ్రయీల్ మరియు ఇతర కారుణ్య దైవదూతలు మన ఇంట్లో ప్రవేశించరు. అల్లాహ్ అక్బర్. అయితే సోదర మహాశివులారా, ఈ యొక్క హదీసు ద్వారా తెలుస్తున్నట్టు మరో విషయం ఏమిటంటే, మనం ఉపయోగించేటువంటి దిండ్లపై మరియు మనం ఉపయోగించేటువంటి దుప్పట్లపై ఒకవేళ ఇలాంటి చిత్రపటాలు లేదా పక్షుల, జంతువుల యొక్క ఫోటోస్ ఉంటే ఏమీ కాదు, జాయిజ్ అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఉపయోగించేటువంటి దిండ్లపై, మనం ఉపయోగించేటువంటి దుప్పట్లపై మనము నిద్రపోతూ ఉంటాము.
ఒక్కొక్కసారి వాటిని వాటిపై నిలబడడం కానీ లేదా వాటిపై కూర్చుండడం కూడా జరుగుతూ ఉంటుంది. అనగా వీటి ద్వారా వాటిని అగౌరవపరచడం జరుగుతుంది. కానీ మనం వేసుకునేటువంటి దుస్తులపై, మనం గోడలపై ఏదైతే ఇలాంటి ఫోటోస్ తొలగిస్తూ ఉంటామో, ఇందులో ఒక రకమైనటువంటి గౌరవార్థం ఉంటుంది, అలంకార ప్రాయం ఉంటుంది. అలా చేసినట్లయితే దైవదూతలు మన ఇంట్లో ప్రవేశించరు. కానీ దీండ్లపై లేదా దుప్పట్లపై ఉంటే ఏమీ కాదు అనేటువంటి హదీస్ ద్వారా మనకు ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే దీండ్లపై మరియు దుప్పట్లపై మనము కూర్చుండడం కానీ నిలబడడం కానీ, ఒక్కొక్కసారి వాటిపై నడుస్తూ వాటిని తొక్కడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి గౌరవ అర్థం అనేది వాటిలో రాదు, వాటిని అగౌరవపరచడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది.